विजय कुमार गारु नमस्ते दिस इज प्रशांति अंटे ई डेस्परेटली नीड टू टॉक टू यू ऑर एल्स नीरजा मैम अनुकुन्नानु बट मी नंबर ना दग्गर उंदी फर्स्ट ई मस्ट से समथिंग एंकंटे నాకు ఈరోజు అర్థమైంది నేను ఎంత భయంకరంగా మోసపోయాను అనేది. SJWHRCలో యాక్టివ్ మెంబర్గా నాకు ఐడి ఇస్తానని చెప్పారు, సో వర్క్ చేయమన్నారు. ఆ తర్వాత వర్క్ చేస్తుంటే నా ఓన్గా నేను చేసుకునే సేవా కార్యక్రమాలన్నీ తన ఫౌండేషన్ పేరు మీద పెట్టుకొని అప్లోడ్ చేసి న్యూస్ వేసినా కూడా సరే నేను ఓర్చుకున్నాను. తన ఛానల్కి నేను 6 మంత్స్గా వర్క్ చేశాను. ఇవాళ రేపు పేమెంట్ కూడా కరెక్ట్గా ఎప్పుడు ఎంత ఇస్తా అని అడగలేదు నేను. ఆ మర్యాద అతనికి ఇచ్చాను. బట్ ఈరోజు డిక్లేర్ చేశాడు ఏంటంటే నేను డబ్బులు ఇస్తానని చెప్పానా, నేను ఒక ఫ్రెండ్గా నా మనిషి అనుకున్నాను నీకు పొజిషన్ ఇచ్చాను అంటున్నాడు. సో టు బి ఫ్రాంక్, ఆ రోజు నేను గ్రూప్లో మాట్లాడడానికి కూడా కారణం తనే. టు బి ఫ్రాంక్, ఇతను ఏం చేయట్లేదు, నేను చేసిన వర్క్స్ తను చేసినట్టుగా చూపించుకుని మీ దాంట్లో పెట్టడం కోసం చేస్తుంటే నాకు విసుగొచ్చింది. ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదో, అసలు మీరెవరు ఏం చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు నాతోటి. టు బి ఫ్రాంక్, నేను చాలా కష్టపడతానండి లైఫ్లో, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ. దట్ ఈస్ ద రీజన్ చాలామంది వస్తున్నారు, అట్లనే మీరు కూడా వచ్చారనుకున్నాను. ఆ తర్వాత లేటర్ నాకు డౌట్ వచ్చిన తర్వాత నేను మీ ప్రతిదీ నేను ఫాలో అవుతూ వచ్చాను. కాకపోతే మీకు నా నంబర్ లేదు, టు బి ఫ్రాంక్ మీ నంబర్ నా దగ్గర ఉందని కూడా నాకు గుర్తులేదు. అండ్ ద ఎండ్ ఈరోజు ఏంటంటే ఎవరి దగ్గర మనీ తీసుకున్నాను ఐడి ఇస్తానని చెప్పి నా మీద పిఎస్లో కంప్లైంట్ ఇస్తున్నాడని నాకు మెసేజ్ పెట్టాడు సురేష్ కుమార్. తప్పే కదా, మీరు చేసింది తప్పు. బట్ మీరు నాకు మనీ ఇవ్వకపోవడం వల్ల నేను రెంట్లు కట్టలు కట్టుకోలేక నేను ఎంతమందికి ఆన్సర్ ఇచ్చుకుంటున్నాను అని మాట్లాడేటప్పటికీ నా మనిషి అనుకున్నాను, రెంట్ వాడికి నీకు హ్యూమన్ రైట్స్లో పొజిషన్ ఇచ్చాను ఇస్తానని చెప్పాను కదా, ఆ రైట్ అది యూజ్ చేసుకో అని అట్లా మాట్లాడారు, విచ్ ఈస్ క్వైట్ రాంగ్. పొజిషన్ ఉన్నంత మాత్రాన అరకిలో కందిపప్పు రాదు, ఓనర్ రెంట్ అడక్కామన్నాడు. సో మోరెవర్ నేను తనతో వర్క్ చేయట్లేదని చెప్పాను. రైట్ నౌ నాది ఏదైతే పేమెంట్ ఉందో, నేను ఛానల్కి ఏదైతే నేను తిరిగి ఎక్స్ట్రా మనీ ఇచ్చానో అదంతా నాకు పే చేయండి అని చెప్పా. సో హీ రియల్లీ రియల్లీ మెంట్ ఫర్ పనిష్మెంట్, తనకంటే వయసులో చిన్నదాన్ని. బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. మీ గైడెన్స్ నాకు కావాలనిపించింది. అండ్ ఈ టైంలో నిజంగా మీకు మెసేజ్ పెడదామని నేను మెసెంజర్ వాట్సాప్ ఓపెన్ చేశాను, మీరు ఆన్లైన్లో కనిపించారు. సో రాయడం కంటే చెప్పడమే నా బాధ మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఐఎమ్ సారీ, ఇది మర్యాద కాదు ఈ టైంలో నేను మెసేజ్ పెట్టడం. బట్ ఐఎమ్ లిటరలీ డిస్టర్బ్డ్, 6 మంత్స్ వర్క్ చేశాను, నాకు వేరే ఇన్కమ్ లేదు, ఇంట్లో 2 పేషెంట్స్ నేను చూసుకోవాలి, వాళ్ళకి స్నానం చేయిస్తాను తిండి పెడతాను, వాళ్ళకి ఆ ఇంత టైంలో నేను వెళ్ళి వర్క్ చేసి వస్తాను. అందరిలాగే వీడు కూడా మోసం చేశాడు నాకు జాబ్ గురించి డిక్లేర్ చేసి. అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్, తను నా ప్రతి కష్టం నా ప్రతి రూపాయి నాకు రావాలనుకుంటున్నాను. చెప్పండి ఏం చేయాలో దయచేసి, నా ఆ రోజు నా ప్రవర్తన మనసులో పెట్టుకోకుండా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్.